తొందరగా బా. ఎందునా దొబ్బుతాను? మూతి పగులుతాది ఈ కాలంలో ఉంటే. మూతి పగులుతాది ఈ కాలంలో ఉంటే. ఏందన్నా కొట్టుకుంటా జాంగులు? కొట్టక బుద్ధి పెట్టుకుంటారు నిన్ను రా అని. లేకపోతే జాంగులు కొడతారు. జాంగులు కొట్టేది కదరా నువ్వేం చెప్పినావు? జనాలు నవ్విస్తావని చెప్పినావు నువ్వు. నవ్విస్తావని చెప్పి ఏందో కలగానే నాకు సిమ్రాన్ కావాల, ఐశ్వర్య రాయ్ కావాలంటే వాళ్ళందరూ తెచ్చి నీ దగ్గర పని పెట్టాలనుకునేవాడుకునేవాడుకునేవాణి నువ్వే కలగంట నాకెట్ తెలుసు దేవుణ్ణ. ఓహో రొట్టెగాడి ఈ టైంలో కలగంట అంటాడు రోజాను. నేను పోయి నీళ్ళు తెలిసి పోతాను అనుకుంటానా? నీకు రోజా కావాలా? రోజా కావాలా? నీ రోజా కలర్ ఎట్టున్నదో అట్లా చెప్పు నువ్వు. స్కెచ్ అంతగా కొట్టాకురా, బ్రెయిన్ గుమ్మరియా ఉంది. అది పోతే షో నుంచి రక్తం వస్తుంది. చూడండి సార్ చేస్తాడు బండి కాండి మైన్ లో బండి తోలాలంటాను. ఇదిగో ఎనికి దిగుతాడు. అరే ఇల్లు ఇదేరా? ఆ అన్న ఒకసారి డైరెక్ట్ ఇంట్లో పోతే గానా మన సొంతాడు మన సొంతాడు. పోకూడదు ఇంట్లోకి, వాళ్ళ పర్మిషన్ లేకుండా ఇంట్లోకి. ఏ అన్న ఫోన్ చేస్తా అంటాడా? అనవసరంగా నీ లవ్ మా సావుకు వచ్చిందరా నాయన స్వామి. హలో హలో చంద్రన్నా. ఏమా రే మహేష్, నేను ఇంటికాడికి వచ్చి ఏమన్నావునా? ఇంటికాడి ఉండా వేరే వాడిని పిల్లలు లేచిపోయింటే స్కెచ్ చేస్తానా? పైన రండి పైకి రండి. ఇంటికాడి ఉండా వేరే వాడిని పిల్లలు లేచిపోయింటే స్కెచ్ చేస్తానా? పైన రండి పైకి రండి అన్న. కింద ఉండారా? ఓకే ఓకే పైకి రండి. సరేనా చెప్తానా మంచి స్కెచ్ చంద్రా అంటే ఎంతో మందికి స్కెచ్ లేచి లవర్ను కలిపినాడు. నువ్వు పెద్ద పెద్ద వాళ్ళకు కూడా స్కెచ్ చేసినాడు. నువ్వు ఇటు అసలు నీ కేరళ ఉన్నావనుకో పై తవ్వుతుంది ఆయన. మూడు గుర్తుపెట్టుకో, ఆయన మర్డర్ కేసులు కూడా ఆయన మనసులో ఉన్నాయి. ఏ రోజు ఏ స్కెచ్ వచ్చాడు ఎవరిని మర్డర్ వస్తాడు అని కూడా తెలియదు. జాగ్రత్తగా మాట్లాడు లేకపోతే మనతో చంపుతాడు. పెట్టుకోకూడదు. అందుకే వద్దు అలాగే నెప్పిస్తాను. చంద్రన్నా నమస్కారం. స్కెచ్ అన్న నమస్తే అన్న. పని చేసింది నేనే. ఆ పక్క రాబో నా వెనకాల ఏంది ఉంటావు? ఆ పక్క రాబో నా వెనకాల ఏంది ఉంటావు? నీ మొగుడిని నీ మొగుడిని. ఏ స్కెచ్ చంద్రకే మొగుడు వేరే, నువ్వు ఆయన పులిందలకే పెద్ద మొగుడు. నీ మంచి స్కెచ్ చంద్రన్న. ఈ పక్క ఆ పక్క నల్ల ఎలకము తిన్నట్టుంది. ఈ పక్క ఆ పక్క నల్ల ఎలకము తిన్నట్టుంది. ఎలకము తింటాను. ఊటీ ఎలకము తింటాను. అన్న దగ్గర అన్న దగ్గర చూరే అంతగా ఓటాలనా? ఏదానికి వచ్చినారు మీరు? నా స్కెచ్ చంద్రన్న చిన్నదిన్నా మంది పొయ్యి ఉంటే ఎత్తుకుందాం వచ్చినాం. ఏంది పోయింది? ఇది కాదు నాయనా నా లవరు. ఇది కాదు నాయనా నా లవరు. లవరా? మళ్ళీ పోయిందంటే కాదులే. ఏది అట్టడి మాటలు మాట్లాడవండి చంద్రన్న. నువ్వు పోయిందంటే నేనేంది బాగునే ఉన్నాడే అని చూసాను. లేదు మన లవర్ పోయిందా? ఐ మీ ఎట పోయింది ఏమర్థం కానీ నా మీద పడి ఏడుచున్నాడు. నీ లవర్ ఎట్టుంటారా? ఏరా అడు చూస్తున్నావు మరి మరి ఏరా ఏం లేనా చిన్న సమస్య ఉందా? మాది జనాలకు కాంబినేషన్ నవ్వించామని చెప్పుకునేవా. ఈడు ఎందరు రాకోకుండా కలగని వాళ్ళ లవర్ పోయిందంటాడా. అది కొంచెం అంట చెప్తాడు బొమ్మకి సరిగ్గా పెట్టుకోలేకుండా స్కెచ్ నేను అంత మొగోడు వేరే నువ్వు మళ్ళీ మాట్లాడుతుంటే ఎంత మొగోడు వేరే నువ్వు మళ్ళీ మాట్లాడుతుంటే డాను రా స్వామి ఎంత పెద్ద మొగోడు అనుకునే ఆయన మొగోడు. ఎవరికి డాను? అది బ్రెయిన్ సుజోరియా అని
సీరియస్ అయినా సీరియస్ కావాలన్నా బ్రెయిన్ సుసూరియా అని చెప్పేసి కొత్త వ్యాధి ఉన్నది. వాడు ఏమన్నా సీరియస్ అయినా ఏ ఉన్నా 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 సీరియస్ అయినా గెట్టింగ్ కలిసి షోలోంచి రత్తం కడతాడు. ఇడు పండబెట్టి డ్రీమ్ లేక పంపించి వాళ్ళ రోజా ఫోటో చెప్తా గీన్నా మేము ఎత్తుగాడుకొని పట్టుకుంటాం. ఆయన పడుకుంటే గుర్తుకొచ్చారా నీకు ఎదురా గుర్తుకు రావాల్సింది. ఏ ఊరూరు కప్ప ఊర్లో కప్ప రొట్టెగాని కప్ప ఏ ఊరూరు కప్ప ఊర్లో కప్ప రొట్టెగాని కప్ప సార్ సార్ ఏంటి సార్ అది ఏ ఊరూరు కప్ప ఊర్లో కప్ప రొట్టెగాని కప్ప. నువ్వు నిద్రపోతున్నావు నిద్రపోతున్నావు నిద్రపోయినావు చంద్రన్న చెప్తాను నిద్రపోలే నిద్రపోయినా ఒకసారి చెప్పున్నది ఏ ఊరూరు కప్ప ఊర్లో కప్ప రొట్టెగాని కప్ప నిద్రపోతున్నావు కప్ప ఊరూరు కప్ప ఏడగా నిల్లరా నేను కొత్తగా వచ్చింది వచ్చిందా కాదన్నా చంద్రన్న మా పిల్లలతో గొడవలు జరిగి సరే రాత్రిపూట నిద్ర రాలేకుంది ఆ ఊరూరు కప్ప పేపర్ లో రాపించుకోవాలి రాపిస్తా బా పండుకునేటప్పుడు 3 సార్లు అనుకొని పండుకోండి ఖచ్చితంగా అయ్యింది స్కెచ్ నీళ్ళెవరు ఎట్టున్నా చెప్పురా రే ముళ్ళు రే నీకు అన్న డ్రీమ్ లో పంపించినాడు నీ లవర్ ను డ్రీమ్ లో కలగని ఎట్టుందో చెబితే బొమ్మ బొమ్మ గీతారు రే బొమ్మ బొమ్మ గీతారు రే చంద్రన్న చంద్రన్న ఎడుకొచ్చారా డ్రీమ్ లోకి చూపు చూపు అమ్మాయి ఎట్టుంది చెప్పు ఫస్ట్ నల్లది ప్యాంటు బ్లూది ప్యాంటు బ్లూ బ్లూ ప్యాంటు నేరకాయ సక్క నేరడకాయ సొక్క నేరడకాయ సొక్క అంట కోచి ఏ కలర్ వస్తుంది బ్లూ కలర్ వస్తుంది కోచి ఏ కలర్ వస్తుంది బ్లూ కలర్ వస్తుంది నేరడకాయ పైన ఉండే కలర్ కాదంట రెండు ఎర్రై గాజులు నువ్వు బాగా అనుకో నిన్నెచ్చ రెండు కమ్మలు బంగారు కమ్మలు కలరు కలరు బంగారే కలరు బంగారే అమ్మాయి కల్లురా స్కెచ్ చంద్రన్న పులిందులో స్కెచ్లు వేసి ఎంతో మంది ఎవరిని కలిపినాడు ఆయన తక్కువ వేసిన అనుకో నీ స్కెచ్ నిన్ను లేపుతాడు కళ్ళు కళ్ళు చెప్పురా నేరేడు పళ్ళు మాదిరి ఉంటాయా అంటే అందాజుగా నేరేడు పళ్ళు మాదిరి ఉంటాయా చూసే టయానికి ఎందుకు చేస్తారు ఎవరెవరు
సార్ అజ్జపు సార్ అజ్జపు సార్ మళ్ళా కలర్ లో పెట్టుకొచ్చాడు ఊరూరు పిట్ట సార్ ఊరూరు కప్ప ఊర్లో కప్ప కప్ప ఏ నీ బొమ్మ వేసినారా ముక్క బొలబొక్కు తెచ్చిపెట్టింది సార్ సార్ కళ్ళు అంటారు కాంతారావు ఉళ్ళోకి వచ్చిందరా నీరా బాగా కళ్ళు చూసేటప్పుడు నీళ్లు పోసినా ఉంటా అవనికి నేను నీళ్లు వేసింది రెండు జడలు ఉన్నాయా కాదున్నా తెచ్చు చంద్రన్నా కాదు ఎలపకి గిచ్చే ముందరే మీట్ అనుకున్నాయి మనము అంటే ముందరగానే గిచ్చా ఇప్పుడు వారు చెప్పిన రెండు జడలు ఆగు ఆగు ఈ పక్కే ఉన్నదా ఆ పక్కకు వస్తాది అదంతకది వస్తాది నేను చూపిస్తా మీ లవర్ ను చూడరా కొంచెంపు ఉన్నా వారు చెప్పాడు అదే రెండు రెండు జడలు రెండు జడలు ఎల్లో కలర్ బ్యాగు కాదురా ఏ అమ్మాయి మగం చెప్పు మగం చెప్పాలి నువ్వు అప్పుడే అడిగినా కళ్ళు ఎట్లున్నాయి రా అని చెప్పు కళ్ళు కళ్ళు అడగారు రాయిదా కళ్ళు నేరేడు పళ్ళ మాదిరి ఉంటాయి చూడు చెప్పు అన్నకు చెప్పు కళ్ళు నేరేడు పళ్ళు మాదిరి ఉంటాయి అవునా కాదా నువ్వు కళ్ళు చూసినా లేదా అమ్మాయి అమ్మాయి కళ్ళు చూసినా లేదా ముఖం చూసినా లేదా అన్ని ఒకసారి చూసిన అంటే ఈ పక్క ఈ పక్క జతలే ఈ పక్క రెండు చెవులు ఉంటాయి రెండు కళ్ళు ఉంటాయి పండ్లు ఉన్నాయా అవునాయి పళ్ళు లేకుండా పండ్లు ఉండాలి కదా కరెక్ట్ అయినా అనుకున్నాను ఇప్పుడు ఒకే తెస్తా చెవులు చెవులు ఉంటాయి చెవులు ఉన్నాయి కదా మిగతా కర్తలు వదులుతాయి మిగతా కర్తలు వదులుతాయి చెవులు ఎందుకున్నావు సార్ మరి మీరు అడిగేది చెవులు లాకులు ఉన్నాయా దిగాలి కాదు కమ్మలు 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 కాదురా స్కెచ్ చంద్రంత మొగని వేరా నువ్వు కరెక్ట్ గానే హెచ్చు తగ్గులు ఉన్నాయా రోగం ఉందని ఓరుకుందా మరి ఇప్పుడు మల్లెపూలు రెండు జాడలు గేసుకుని లవర్ అంటాడు చూడ మన బతుకులేదో మనం ఆ చిక్కులోనికి కట్టు చిక్కులోడు ఉన్నారు తెలుసా కోడర పటానని ఐ మీ యార్ దాంకుని ఆ పుట్టలోనే తీసుకొచ్చాడు అయ్యో చల్ల ఆసుకెళ్ళు ఆసుకెళ్ళేసి థ్యాంక్ యూ మాకు అంత దూరం తాను వాళ్ళకి ఇచ్చినావు లచ్చ ఫోన్ లచ్చ పదాలు ఫోన్ పే చాలు లేరా కూర్చోనా
అదే నా పురుగొట్టం మీద వెళ్ళినప్పుడల్లా బ్రెయిన్ చూచారు అనేది వచ్చారా రోగం ఉందని వాళ్ళు పెంచి థ్యాంక్ యూ నీకు నీకు లచ్చ పదార్లు మరసంగా తిరుపతి ఉండిలో స్వామిలో వేసి కష్టపడి తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలో వేసి ముక్కుంటా ఉన్నా చంద్రన్న బాగుండాలని చెప్పి పోయి చవన్నా థ్యాంక్ యూ సార్ పోయి ఏం కష్టపడినారు సార్ బొమ్మ భద్రం సార్ మళ్ళా మళ్ళా దొరకాలంటే దొరక అది కాదు స్కెచ్ చంద్రన్న పులిందరా నమస్కారం అన్న ఉంటాను.